ఇదిగోండి పళ్ళు అయితే ఇలాగా నెట్ట తీసే లోపల మొత్తం చేతులకు రెండు వచ్చేసినాయి. ఇదొకటి ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. ఇదొకటి ఉంది, ఇదిగోండి ఇక్కడ పొడుగైపోయిందండి, పొడుగ్గా పెరిగింది. ఇది ప్రూనింగ్ చేసినా సరే పొడుగ్గా వచ్చేస్తుంది. ఆకులు దూసినప్పుడల్లా మనకి పూత అనేది వస్తుందండి. ఇదిగోండి ఈ సపటప్పలు రెండు కూడా మనకి ఇలా ఒక పైన పప్పర కింద లేసిపోతుందంటే ఇంక ఇది ముదిరిపోయినట్టమాట, ఇంకా పండుతాయండి. మనకి ఈ టబ్బు కూడా ఖాళీ అయిపోయింది, ఇంకా కొత్త మొక్కలు పెట్టడమేనండి. ఇంకా వస్తాయి, ఒక అరకేజీ వస్తాయండి. ఇవి బీట్రూట్ అయితేనే మన టెర్రస్ మీద బీట్రూట్ కూడా చక్కగా పెంచుకోవచ్చుమాట. హాయ్ అండి, నమస్తే, నేను విజయ, వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లాబ్. ఈరోజు వీడియో అయితే మంచిగా హార్వెస్ట్ అయితే ఉందండి, ఏమి ఉన్నాయో చూసుకుని మనం కోసేసుకుందాము. కొన్ని అయితే కనబడుతున్నాయి చూసారా, అప్పుడే పేపర్ ఫ్లవర్స్. ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుందంటే చాలండి, ఇంకా చక్కగా వచ్చేస్తాయి ఫ్లవర్స్ అయితేని చెట్టు నిండని. నేనేమో ఇది బాన్సాయ్ కింద చేసుకున్నాను అనమాట, ఇలా చివరికంట వచ్చేటట్టుగాని. కొంచెం దీనికి బలంకి బోన్ మీల్ అది ఇస్తే పువ్వులు బాగా పూస్తాయండి. గులాబీ మొక్కలు కావనివ్వండి, ఈ మొక్కలు కావనివ్వండి. ఇదిగోండి మిర్చి అయితే కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి మీకు, అందుకే ఎప్పటికప్పుడు నేను చూపిస్తూ ఉంటాను అనమాట. కలర్ చేంజ్ అయిందండి, అదే పండిపోతున్నాయి అన్నమాట, ఇంకా అయిపోయినాయి, ఇంకా హార్వెస్ట్ చేసుకుందాం. ఇదిగోండి గులాబీ ఇక్కడ చూసారా ఎలా ఉన్నాయో, తోటకూర అయితే బెల వచ్చేసినాయండి. దీంట్లోనే బెండ మొక్కలు కూడా పెట్టాను, ఇవి ర్యాండమ్గా వచ్చేసినాయి అన్నమాట, మనం పడి మొలిచినాయి అన్నమాట ఇవి. అలాగే ఇక్కడ బొబ్బర్లోటి పెట్టానండి, ఇవి కూడా పాకేస్తున్నాయి. ఇందులోనే నేను పెండలం కూడా పెట్టాను, కరపెండలం. ఇదిగోండి చిగుర్లు, కరపెండలం చిగుర్లు వచ్చేసినాయి చూసారా, అయితే అందులో కూడా చాలా పెట్టాను. ఇదేమో రెడ్ అయ్యి అనుకుంటున్నానండి నేను బొబ్బర్లు. ఇప్పుడు ఇవి హార్వెస్ట్ చేసేసుకుందాం. తోటంతా కూడానండి, మిద్దె తోట అంతా కూడా తోటకూరమయం అయిపోయింది అన్నమాట, అంత బాగా వచ్చేసినాయండి. నేనేమో మామూలుగా వేరే విత్తనాలు పెట్టుకుందామని టబ్బులు రెడీ చేసుకున్నాను, అయితే ఆ టబ్బుల్లో ర్యాండమ్గా పడేవి మనం ఒక్క మొక్క ఉంచేసాం అనుకోండి తోటకూర సీడ్స్ కోసమని, అవి ఒక మామూలుగా రాలిపోయి కొన్ని ఉంటాయి కదా, మనం నేల తుడిసినప్పుడు ఈ మిద్దె డాబాది తుడుస్తాం కదా, తుడిసినప్పుడు మట్టి అది ఉంటుంది కాబట్టి కంపోస్ట్లు అది వేసుకుంటాం కదండి, అలా ఇవి పడి మొలిచిపోయి వచ్చేసినాయి అన్నమాట. అలా మనకి విత్తనాలు కూడా పోవండి, ఒకవేళ మనం కొన్ని కొన్ని విత్తనాలు ఆకుకూరలో రకాలు వేస్తూ ఉంటాం కదా, అలాగే మనకి ఎప్పుడు ఏదో ఒక దుక్కున వస్తూనే ఉంటాయి అన్నమాట. అవి టమాటాలు ఒకటి, ఇవి ఒకటి బాగా వస్తాయండి. నేను పొడుగ్గా ఉన్నాయన్నీ కూడా కట్ చేస్తున్నాను. ఇందులో నేను ఇదిగోండి ఒక బొబ్బర్లు బొరపాటి పెట్టాను, ఇంకా ఇక్కడ విత్తనాలు అయితే పెట్టాను, మరి జర్మినేషన్ అయినాయో లేదో. కానీ ఎంత ఫ్రెష్గా ఉందంటే పప్పు వేసి వండుకున్న వేపుడు చేసుకున్న చాలా బాగుంటుంది. పెరిగేసి కూడా కూర కూడా చేసుకుంటారండి, పులుసు అది పెట్టుకుంటారు, చాలా బాగుంటుంది. తోటకూర ఒక రెండు టబ్బుల్లో పెట్టుకుంటే ఒక ఫ్యామిలీకి సరిపోతుందండి, అంత బాగా వస్తుంది. మనం మొత్తం మొక్కలన్నీ పెట్టలేము, చాలామంది అంటే మెయింటెనెన్స్ చేయలేక నీళ్ళు పోసేటప్పుడు టైం అది కేటాయించలేకపోతే, ఇలా హెల్తీగా మనం వెజిటేబుల్స్ మనం హార్వెస్ట్ చేసుకునేలా అయితే ఒక 10 డబ్బుల్లో పెట్టుకుని కూడా మీరు ఈజీగా తోట కింద చేసుకుని పెంచుకోవచ్చండి. మొత్తం తోటకూర అయితే చాలా వచ్చేసిందండి. ఇది ఇక్కడ అయిపోయింది కదా, ఈ బుట్టలో పెట్టేసాను, ఒక టబ్బు అయిపోయింది. ఇదిగోండి గంగవాయల కూర, ఇది కూడా చాలా హెల్త్కి మంచిది, పప్పు కూడా టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ కూడా బాగా వచ్చేసింది. ఇందులో లాగడానికి లేదండి, ఎందుకంటే ఇందులోనే కొత్తిమీర వేసాను, కొత్తిమీర కాస్త వచ్చింది చక్కగా జర్మినేషన్ అయ్యి, కానీ ఈ తోటకూర బాగా వచ్చేసింది. ఇందులోనే దోస పొదలు కూడా పెట్టినట్టున్నానండి, దోస పొదలు కూడా వచ్చినాయి, తీసేస్తాను, కట్ చేస్తానండి, మళ్ళీ అవి డిస్టర్బ్ అవుతాయి. ఇవన్నీ కోసి ఇదిగోండి బెండ మొక్కలు, ఇదిగోండి బెండ మొక్కలు కూడా పెట్టేసాను. ఇది నెమలి తోటకూర అంటారు కదండి, అది ఇప్పుడు కొంచెం ఎండ తగిలి కొత్తిమీరకి నీడ ఉంటేనే మంచిది అండి. ఈ సమ్మర్లో అయితేని ఈ ఎండలో మనకి కొంచెం నీడగా ఉన్న చోట్లు పెట్టుకుంటేనే కొత్తిమీర బాగా పెరుగుతుంది. మాకు ఇక్కడ కొబ్బరి చెట్లు తోటలు ఉంటాయండి, కొబ్బరి తోటలు, ఆ కొబ్బరి తోటల్లో కింద వేస్తారన్నమాట, మామూలుగా కొంచెం రెండో పంట కింద కొత్తిమీరని ఆకుకూరలని వేస్తారు. ఎప్పుడైనా మీకు షూట్ చేసి చూపిద్దాం అనిపిస్తుంది, ఇంటి దగ్గరేనండి మాకు పక్కనే, కొంచెం అలా ఎదరికి వెళ్ళి చూపిస్తానండి. ఇదిగోండి ఇలాగా ఇలా కొంచెం ఎదరికి వెళ్తే లోపలికి, ఇంకా లోపల అన్ని పొలాలేనండి, నువ్వుల పంట అని చాలా ఉంటుంది, బాగుంటుంది కూడా లొకేషన్ కూడా చల్లగానే. అక్కడ మేము పుట్టలో పాలేయడానికి వెళ్తాం అన్నమాట,
అప్పుడు చూస్తూ ఉంటాము. ఇదిగోండి ఈ బుట్టలో కూడా ఈ ఆకుకూర వచ్చేసింది. కాళ్ళు అయితే లేతగా ఉన్నాయండి. ఇప్పుడు నేను కోసినంతా పెరుగు తోటకూర అండి. అక్కడక్కడ నెమ్మల తోటకూర ఉంది. ఇదిగోండి ఇక్కడ ఒక కాకరకాయ ఉంది, ఇది కూడా కోసేస్తున్నాను. ఇదిగోండి ఒక కాకరకాయ ఉంది, ఇదిగోండి పెరుగు తోటకూర, ఇదేమో నెమ్మల తోటకూర, ఈ పడిమొలిచినయే, అవన్నీ ఇంకా దోసపొదలు పెట్టానండి. అందులోనే మనకి ఇంకా అక్కడక్కడ తోటకూర కూడా వచ్చింది. అక్కడ చూసారా పెరుగు తోటకూర విత్తనాలు అలా పడిపోయి మొలిచేస్తాయండి. మనకి ఒకటి ఉంచుకుంటే సరిపోతుంది. సొరపదలు అయి పెట్టానండి, పదలు అయితేనే చూసారు కదా ఎలా పాకుతున్నాయో. ఈరోజు హార్వెస్ట్ అంతా కూడా ఇలా అన్ని గార్డెన్లో అన్నీ చూపిస్తూనే మీకు హార్వెస్ట్ చేస్తానండి. ఈరోజు ఇక్కడ కాశీ టమాటాలు ఉన్నాయండి, ఇవి కూడా కోసేద్దామా. ఇంకా మొక్కలు అయిపోయినాయండి, కాయలతో లాస్ట్ మాట. ఈ టబ్బులు కూడా ఖాళీ చేసేస్తాను. ఖాళీ చేసేసి వేరే విత్తనాలు, ఈ సమ్మర్లో మిర్చి విత్తనాలు కాదు, ఈ ఏదో చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను, మాటలో పడిపోయి. ఇదేంటి బెండకాయలు, బెండ విత్తనాలు అవి పెడతాను. ఇంకా దోసకాయ విత్తనాలు, కర్పూజ విత్తనాలు అలాంటివి పెడతానండి. ఇదిగోండి పోత వచ్చిందమ్మా. సరే ఇక్కడ అది ఉంచే పర్వాలేదు. ఇదిగోండి ఇక్కడ పచ్చిమిర్చి కోసుకుందాం. కొంచెం ఇలా పండిని కూడా కోసేస్తున్నాను. పర్పుల్ కలర్ మిర్చి కదా ఇది, పర్పుల్ కలర్ మిర్చి, కానీ బెలే ఉందండి. దీని కలర్ చూసేసరికి నాకు బెలే నచ్చుతుంది. చూడ్డానికి మొక్క అందంగా ఉంటుందండి, కాయలు అసలు కొయ్యబుద్ది కాదు. ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కాబట్టి కోసేస్తున్నాను. కొంచెం ఎండ తగలకో ఎందుకో మొత్తం మీద ఈ మొక్క ఆకులు అనేవి లేవు, చూసారా గమనించారా. ఇంకా అంతగా ఎండలో పెట్టానమాట అండి, అక్కడ అంత ముందు మూలన ఉండాలి ఈ ప్లాంట్. ఇప్పుడు కొంచెం ఎండలో పెట్టాను. ఇదిగోండి పచ్చిమిర్చి కూడా రకాలు అయితే కోసాను. ఒరిజినల్ కలర్ అయితే ఇది ఇలా ఉండాలి అసలు. అవును మనం ఆల్రెడీ ఇలా ఉన్నప్పుడు కూడా చూపించాం, షార్ట్లు కూడా తీసాం. అవును ఉంటాయి మన ఛానల్లో. ఇదిగోండి పచ్చిమిర్చి అయితే అన్నీ కోసేసాను. ఇంకా నిమ్మకాయలు అక్కడ ఉన్నాయి, నిమ్మకాయలు కావాలండి కోసుకుంటాం. బెండకాయలు తర్వాత కోదుందా. ఇదిగోండి ఇది పాపం మొయ్యలేకపోతుంది, దీని కొంచెం బరువు తగ్గిందా మనం. అవి చెట్టుకాయలు బెలే ఉన్నాయండి బేతేనే. ఇది తైవాన్ నిమ్మ అండి, ఇవి నేను సప్తగిరి నర్సరీలో తీసుకున్నానమాట ఈ ప్లాంట్ అయితేనే. ఇదిగోండి కాయలు, అసలు కుండీలో నేను ఫ్రూట్ స్టబ్లో పెట్టానండి ఇవి. ఇదిగోండి ఇవి అయిపోయినాయి, భారంగా వచ్చేసినాయి కదా, కలర్ వచ్చింది. కోసుకోవచ్చు కానీ మనం కుండీలో పెట్టి పెంచుతున్నాం కాబట్టి అమ్మా, మరీ ఎక్కువగా రోజులు ఉంచకూడదు అన్నమాట. ఎక్కువ అంటే పోషకాలు కాదు, వీక్ అవుతుంది మొక్క. అలాగే ఇప్పుడు ఇదిగో చిన్న చిన్న పిందులు వస్తున్నాయి కదా, ఇవి బలం పెరగవు. ఇదిగోండి నేనైతే ఈరోజు నిమ్మకాయలు హార్వెస్ట్ మామూలుగా లేదు, నిమ్మకాయలు తోటకూర బల వస్తున్నాయన్నమాట. ఇంకా ఇదిగోండి చాలా నిమ్మకాయలు కోసేసాను, కొంచెం బరువు తగ్గించాను కానీ ఇంకా ఉన్నాయి. అప్పుడప్పుడు వచ్చి ఎన్ని కాయలు కావాలి అన్ని కాయలు కోసుకుంటున్నామండి. ఇదిగోండి ఈ చెట్టు అంతా, ఇదిగో ఇవి కూడా అయిపోయినట్టే, తర్వాత కోసుకుంటానండి. ప్రస్తుతానికైతే ఇవి నాకు సరిపోతాయి. ఇదిగోండి నారింజ కాయలు చూడండి, ఉన్నాయి ఇంకా ఉన్నాయి చూపిస్తాను మీకు. ఇదిగోండి కాయలు, చెట్టు చూసారా, ఇక్కడ ఒక కాయ ఉండాలి, రాలిపోయింది, రాలిపోయి పడిపోయినట్టు ఉంది. ఇక్కడ వర్షం వచ్చినప్పుడు అది పడిపోతుంది అండి. ఇక్కడ టమాటాలు ఉండాలండి, ఒక పావు కేజీ పైన 1/2 కేజీ ఉండాలేమో. అసలు మొత్తం కాయలన్నీ పండ్లన్నీ కూడా పక్షులు మొత్తం తినేసి అసలు అక్కడ కాసినాయా అన్నట్టుగా ఉన్నాయన్నమాట, గుత్తు గుత్తులమాట అండి. మొత్తం తినేసి ఎలా పడితే అలాగా చేసేసినాయి. పోన్లేండి ఇంకా అవేనా తిన్నాయి అనుకున్నాను, ఇంకా వాటి కోసం ఉంచేసానేమో అనిపించింది. ఇదిగోండి కాయలు మొత్తం ఇంకా లేవమాట రాలు చేసి. ఇదిగోండి చూపిస్తాను తొక్క ఎలా తినేసి వదిలేసినాయి చూసారా. ఇదిగోండి కాయలు మొత్తం ఇవన్నీ అన్నీ అలాగే కాదమ్మా, కొన్ని మొత్తం తినేస్తున్నాయి, కొన్ని కొన్ని రాల్చేస్తున్నాయి, కొన్ని కొన్ని రాల్చేస్తున్నాయి.
అన్నీ ఏంటి మొత్తం ఎన్ని అనుకున్నావు ఇవన్నీ ఉండాలి అన్నమాట. ఇంకా ఎంత అందంగా కనబడింది అంటే టమాటా మొక్క కాయలతో సాయి మొత్తం. ఇంకా మొన్న వచ్చినప్పుడు ఇంకా అసలు ఏం కనబట్టలేదు అన్నమాట, కాయలు లేవు ఫోన్లే, ఇంకా అవి తిన్నాయేమో అనుకుని వదిలేసాను అనమాట. లాస్ట్ కాయలు వాటికి వదిలేసాను, చాలాసార్లు కోసాను కదండి ఈ చెట్టుకాయలు. ఇదిగోండి ఇప్పుడు అయితే ఇవి ఉన్నాయి. తోటకూర కూడా ఇంకా అక్కడక్కడ వస్తే తోటకూర కోసాను. ఇది సపోటా మొక్క అండి, ఇది ఇది పాల సపోటా అనుకుంటున్నానండి. రౌండ్గా వస్తుంది కాయ అయితేనే, ఇంతకు ముందు ఉన్నదేమో పొడుగ్గా ఉంటుంది, అది బనానా సపోటా. ఇది పాల సపోటా అనుకుంటున్నాను. రెండు మొక్కలు అయితే తీసుకున్నాను, ఇది ఒకటి ఇంకొకటి. కాయలు అయితే ఇప్పుడు వచ్చిందండి, ఇది పిందు సంవత్సరం అయింది నా దగ్గరికి వచ్చింది. పోతోటి ఉన్నా కూడా అంత కాయలేదు, ఇప్పుడు నిలబడ్డాయి. మరి చూడాలి ఇది. ఇదిగోండి ఈ టబ్బులో కూడా బెండ మొక్కలు పెట్టానండి నేను. బెండ మొక్కలు వస్తున్నాయి కానీ ఇవి ఫాస్ట్గా బలం తీసేసుకుంటాయి కదండి ఆకుకూరలు. వాటిని పెరిగే కన్నా ఇవి బాగా పెరిగిపోతున్నాయి. లేతగా కూడా ఉన్నాయండి కాళ్ళు, కాళ్ళు ఎగిరి పెట్టుకున్నా కూడా బాగుంటుంది. ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయకపోతే గార్డెనింగ్ స్టార్ట్ చేయండి, చాలా ఈజీగా పెంచుకోవచ్చు మనం. ఎఫెక్ట్స్ అయ్యి ఎక్కువ ఉంటాయేమో, గొంగళ్ళు ఉంటాయేమో అని చాలామంది భయపడుతూ ఉంటారు గార్డెన్ స్టార్ట్ చేయడానికి. మనం ఒక్కసారి పెంచడం మొదలు పెట్టామనుకోండి, ముందు తక్కువగా పెట్టుకున్నప్పుడు పెద్ద ఏమీ ఆశించవండి గొంగళ్ళు అయ్యి. ఇలా కొంచెం తోట పెద్దదై కొద్దే మనకి ఎఫెక్ట్స్ అయ్యి ఎక్కువ కనబడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనకి దానికి తగ్గట్టుగా ఏయోటి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఉన్నాయన్నమాట. మనం ప్లాంట్స్ వెంటనే అవి సొల్యూషన్ చూపించకపోయినా క్రమేపీ మనం ఎప్పటికప్పుడు కొంచెం జాగ్రత్తగా స్ప్రే చేసుకుంటూ ఉంటే ఆ ఎఫెక్ట్స్ నుండి కూడా మనం చక్కగా పెంచవచ్చు మొక్కల్ని. ఇంకా ఇవన్నీ కూడా దోసపొదలండి. ఇన్ని పెట్టలేదు, విత్తనాలు వేసాను పెట్టాను కానీ ఇన్ని జర్మినేషన్ అవుతాయని అనుకోలేదు. కానీ అన్ని జర్మినేషన్ అయిపోయినాయి, ఉంచాలా తీయాలా తెలియట్లేదు. ఇన్ని అయితే ఉంచకూడదు, ఈ బ్లాక్ టబ్లో పెట్టాను కాబట్టి. ఇదేమో కాకరకాయ పాదు వేరే బ్లాక్ టబ్లో వచ్చింది. ఇక్కడ ముల్లంగి ఉంది, ముల్లంగి అయింది లాగాను. ఇంకొకటి కూడా అవ్విందా, ఇంకా అవ్వాలేదు. ఇది ఒకటి కోసుకుంటున్నాను, సాంబార్లోకి పనిచేస్తుంది. ఇదిగోండి ద్రాక్ష గుత్తుల్లాగా, ఇది రీసెంట్గా వచ్చిన మొక్క అండి, దానికి అదే వచ్చిన మొక్క. ఇది మీకు తెలుసు కదా స్పూన్ టమాటా అంటాం. ఇవి నేను ఎక్కువ కాయల్లాగే పప్పుచారులో వేసేస్తున్నాను. ఇవి తీసేయాలి, రాలిపోతున్నాయి నాన్న, అంటే చెట్టుకి పండిపోయి. ఇదిగోండి పచ్చి కూడా చాలా ఉన్నాయండి. ఇంక పట్టుకుని వెళ్ళిపోదాం, ఫుల్ ఉన్నాయి. మొత్తం మొక్క కూడా చాలా బాగా పెరిగిపోయింది. ఇక్కడ ఏమో కుంకుమ కేసరి అండి, ఇది ఇది కుంకుమ కేసరి. కరెక్ట్గా మనకి హార్వెస్ట్ అయితే చాలా బాగా వస్తున్నాయి. చిక్కుడు పాత చూడండి, పోతా మొక్క చిక్కుడు ఎప్పటి నుంచో నన్ను ఫాలో తెస్తుంది. ఆ ప్లాంట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి కదా, ఇప్పుడు మళ్ళీ అలా ఉండి మళ్ళీ వస్తున్నాయి మాట. పోతుంది మరి నిలబడతాయో లేవో కాయలు నాకు తెలీదు. అదిగోండి ఒకటో రెండో పిందులు అయితే వస్తున్నాయి, గుత్తు గుత్తు అంటే పువ్వులు ఇలా గెలగెల కింద నిలబడకుండా. పోను ఒకటో రెండో వచ్చినా హార్వెస్ట్ చేసుకోవచ్చు కదా. ఇదిగోండి పూత వచ్చింది, అదిగోండి పూత వచ్చింది ఎరుపు చిక్కుడు. అయ్యా అది పండిపోయిందమ్మా కాకరకాయ, ఈ సీడ్స్గా నుంచి తీసేవలసింది. ఓ కాకరకాయ అంది, పొట్లకాయ, సారీ కాకరకాయ అంటున్నాను నేను, పొట్లకాయ పండిపోయింది. అది లాగే నాకు అందదు, నువ్వు చూసి తీసేది. ఏమీ లేదు అనుకుంటూనే ఉంటాను, ఎప్పటికప్పుడు మీకు షేర్ చేస్తూనే ఉంటాను నేను టెరస్ మీద. అంతే మళ్ళీ ఉన్నట్టుండి చక్కగా వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఒకసారి మనం పెట్టిన తర్వాత అండి గుబురుగా పెంచుతాం కదా, ఒకదాని మీద ఒకటి వాడిపోద్ది. తోటకూర వెంటనే వాడిపోద్ది, తోటకూర అంతే కదమ్మా కోసి. ఎంత కట్ట వచ్చిందో చూసారా, ఎన్ని పోషక విలువలు ఉంటాయో ఇందులో. మళ్ళీని మనం చక్కగా తోటకూర ఎప్పుడు చేసుకుని తిన్నా. ఇంకొకటి చూపిస్తానండి మీకు నేను ఇప్పుడు. నిజంగా ఎంత బాగా వచ్చేసిందంటే చెట్టు పొడుగైపోయి కిందకి వాలిపోతుందండి. కర్ర వేసి కట్టారండి, ప్రూనింగ్ చేయాలంటే ఇష్టపడక నేను. చాలా కాయలు రాలిపోయినాయి, మీరు చెప్తే నమ్మరు ఎన్ని కాయలు రాలిపోయినాయి అంటే. ఇలా కట్టేటప్పుడు రాలిపోయినాయండి, అంటే పక్షులు ఏమి పాడుజెస్ కాదు. ఇదిగోండి అవి వాటికి కనబడలేదేమో ఒక రకంగా చెప్పాలంటే చూడండి. ఇదిగోండి పళ్ళు అయితే ఇలాగా నెట్ట తీసే లోపల మొత్తం చేతులకు రెండు వచ్చేసినాయి. ఇదొకటి ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి, ఇదొకటి ఉంది. ఇదిగోండి ఇక్కడ పొడుగైపోయిందండి, పొడుగ్గా పెరిగింది. ఇది ప్రూనింగ్ చేసినా సరే పొడుగ్గా వచ్చేస్తుంది. ఆకులు దూసినప్పుడల్లా మనకి పూత అనేది వస్తుందండి. ఇప్పుడు ఎండాకాలం బాగా వస్తాయి, మొక్కకి కావాల్సిన పోషకాలు ఇచ్చుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి ఎన్ని పళ్ళు వచ్చినాయి చూసారా,
ఇది చూడండి ఎంత పొడుగు వచ్చేసిందో. వర్షాకాలం అది కూడా చాలా బాగా పెరుగుతాయండి. మనం కరెక్ట్గా సాయిల్ ఫర్టిల్గా ఉంచితే చాలు, ఈల్డ్ బెల తీసుకుంటాం మనం. ఇంకా ఉన్నాయి, ఇంకా గుత్తు గుత్తులు కింద ఉన్నాయి. ఇవి ఉంచుతాయి ఉంచవో తెలియదు కానీ మీకు చూపించేస్తున్నాను నేను. ఇదిగోండి తోటకూర, నిమ్మకాయలు, అలాగే కొన్ని ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఇంకా కోసుకుందాం, నడిచండి. అంజూరు అండి, అంజూరు కూడా కొంచెం ఎండ తగలాలి. ఇదిగోండి సపోటాలు, ఇది ఇంకా మొత్తం దీనిపైన బూడిద కింద రాలిపోయి ముదిరిపోయినాయి అన్నమాట. ఇంకా మనం బియ్యం పీపాలో పెట్టుకుని ముగ్గు పెట్టుకోవడమే. ఇదిగోండి ఇవి కూడా కోసేస్తున్నాను. ఇదిగోండి ఈ సపోటా పళ్ళు రెండు కూడా మనకి ఇలా ఒక పైన పప్పర్ కింద లేసిపోతుందంటే ఇంక ఇది ముదిరిపోయినట్టమాట, ఇంకా పండుతాయండి. మనం ముగ్గు పెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి పాలకూర ఉంది, ఇంకాని కోసుకోవచ్చు కావాలితేనే. తర్వాత కోస్తాను బెండకాయలు ఉన్నాయి, బెండకాయలు కోస్తాం. కస్తూరి బెండ అయితే మామూలుగా రావట్లేదు అనమాట, బీభత్సం అంటే ఆ మొక్క చచ్చిపోతుందేమో, ఇంకా తీసేయచ్చు ముదర మొక్క అయిపోయింది ఇంకా కాసేసింది అనుకుంటూ ఉంటాను. కానీ అవి మళ్ళీ చిగుర్లు వచ్చేసి అక్కడికక్కడే చక్కగా ఈల్డ్ వచ్చేస్తుందండి. ఇవి ఇంకా మనకి ఇప్పుడు అంటే సేది ఎండ, ఈ ఎండాకాలం ఇంకా బాగా పెరుగుతాయి అన్నమాట. ఇవి సమ్మర్లో బాగా వస్తాయి. ఇదిగోండి చిగుర్లు బెలే వచ్చేసినాయి మళ్ళీని. ఇదిగోండి ఇక్కడ రెండు కాయలు ఉన్నాయి. ఇదిగో ఈ పైన ఇన్ని ఉన్నాయో చూడండి. ఒక్క రెండు మొక్కలు పెట్టుకుంటే మనకు సరిపోతుంది. టేస్ట్కి వచ్చేసరికి మామూలు బెండలాగే ఉంటుందండి. కొంచెం సరైన టైంలో అంటే ఇట్టే ముదిరిపోతాయి మాట ఇవి, కొంచెం సరైన టైంలో మనం హార్వెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ముదిరితినా మనం ఏం వేస్ట్ చేయక్కర్లేదు. ఇది కొంచెం అవి ముదిరినాయి. ఇదిగో ఇది చూద్దాం, ఇది ముదరలేదు, కొంచెం లేతగా ఉంది. ఇది కోసేద్దాం. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ ఇంకా నేను ఈ విత్తనాలు ఇలా ఉంచేసాను కదండి గార్డెన్లో, ఇంకా పడిపోయి మనకి రెగ్యులర్గా ఇంక ఈ విత్తనం పోకుండా ఏదో పక్క నుంచి మొలుస్తూనే ఉంటే మొక్కలు చక్కగా మనం జర్మినేషన్ అవుతాయి, అవి మనం హార్వెస్ట్ కూడా చేసేసుకోవచ్చు. అవి తీయం కదా, ఇంకా ఎంత లావు వచ్చినాయో ఇవి కాయ. బలంగా ఉంటే బాగా వస్తుందేమో మరి. ఇదిగోండి ఇది ఇంకా పెరుగునేమో మరి. నేనైతే కోసేసాను, ఇంకా ఉంచేస్తాను ఈ మొక్కను అయితే. నేను తీసేద్దాం అనుకున్నాను కానీ ఈ మిర్చి కూడా కోసేసుకుందాం. ఇక్కడైతే మీకు రెండు మొక్కలు ఉండాలి కదా, ఇంకో మొక్క ఏమైంది అనుకుంటున్నారా? ఏం పోలేదండి, నేనే షిఫ్ట్ చేసేసాను దాని ప్లేసు. కింద టెరస్ మీద మేము ఉన్న చోటకి మార్చేసుకున్నాము. పైకి పిల్లల్ని ఎప్పుడైనా ఈ కొంచెం చీకటి పడ్డాక ఏమైనా కరిపక్క తెమ్మంటే కొంచెం ఈ చీకట్లో జడుస్తున్నారని, సరే వెళ్ళడానికంటే కొంచెం ఈ అంటే లైట్ అది లేదు కదండి, ఈ ముళ్ళ మొక్క అది పక్కన ఉంది కదా, ఎందుకులే అని చెప్పేసి ఇంకా కిందకి షిఫ్ట్ చేసేసాను. ఈ ఒక్క మొక్క అయితే ఉంచాను అనమాట ఈ పైన. ఇంకా వేరే ఏదైనా నర్సరీకి వెళ్ళి తెచ్చుకుందాం మొక్కలు అనిపిస్తున్నాయి. కొంచెం చిన్న ఆకుతోటి ఇప్పుడు కరివేపాకు వస్తుంది కదా, బ్రెజిల్ కరివేపాకు ఏదో అంటున్నారు, చూద్దాము. సప్తగిరిలో లాస్ట్ ఇయర్ కూడా చూశాను, అప్పుడు మొక్కలు లేవనుకుని ఇంకా లేవన్నారు, అప్పుడు ఇంకా తయారవ్వలేదు అన్నారు. ఇప్పుడు తెచ్చుకోవాలండి మళ్ళీ ఒకసారి వెళ్ళి. ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి కొండ మామిడి ఉంది. సడన్గా ఉన్నట్టుండి మొక్క డల్ అయిందండి. ఈ కాయలు కూడా కోసేస్తున్నాను, పండిపోయినాయి, కొంచెం లైట్గా పండు రంగు వచ్చినాయి. ఇదిగోండి మళ్ళీ ఇప్పుడు చిగుళ్ళు అనేవి స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇవి మనం ప్రూనింగ్ చేసినప్పుడు కొంచెం మొత్తం మీద తేడా వచ్చి దీనికి ఎండు తెగుల కింద వచ్చేస్తుంది. మళ్ళీ మనం సాయిల్లో కొంచెం ఈ ట్రైకోటర్మా సోడామోనస్ స్ప్రే చేసి వీటి పైన కూడా మొక్క మీద కూడా స్ప్రే చేస్తే కొంచెం ఎండు తెగులు అనేది తగ్గుతుంది. లేదంటే అది ఇష్టం కాకుండా ఇంకొకటి ఉంది, అది కూడా మనం స్ప్రే చేస్తే సంపద గారి కిట్లో ఉన్నాయి లిక్విడ్స్, ఒకటి రెండు మూడు స్ప్రే చేస్తే ఇలా ఎండు తెగులు అనేది పోతుంది. మళ్ళీ ఇంకోసారి మీకు క్లియర్గా చెప్తాను నేను. అది ఇది ఒక ప్లాంట్ మలబరీ, ప్రూనింగ్ చేసిన తర్వాత ఈ ఫ్రూట్స్ వచ్చినాయి. ఇదిగోండి మనకి మామూలుగా దేశవాళీ అయితే చిన్న చిన్నగా వస్తాయి, మలబరీ బాగా చిన్నగా వస్తాయి. కొంచెం తైవాన్ వెరైటీ అయితే ఇలా వస్తాయండి. ఇదిగోండి ఇవి ఇంకా పిందులమాట, స్టార్టింగ్ ఇలాగ రావడం తర్వాత పింక్ కలర్లో మారి రంగు వస్తాయన్నమాట. దూసేసుకోవాలి ఎప్పటికప్పుడు, ఆకులు దూసేసి ప్రూనింగ్ చేసుకోవాలి. ఇదిగోండి చూసారా, ప్రూనింగ్ చేసిన తర్వాత దూసిన తర్వాత కొమ్మ కొమ్మకి ఆకుకి కాయ వచ్చింది. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక ముళ్ళంగి అయితే ఉంది, బాగా అయిందండి రెడ్ కలరే. ఇంకా పిందులు కాదు, ఊరలేదు బుల్లిగా ఉన్నాయి. సరే అండి ఇంకా మనం వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి మీకు ఇంకోటి చూపిస్తాను మొక్క గురించి. ఇదిగోండి లక్ష్మణ మొక్క అన్నమాట, లక్ష్మణ ఫలం తెలుసు కదండి, చాలా పెద్దది అవుతుంది. ఇది గ్రాఫ్టెడ్ మొక్కే తెచ్చాము, మరి పువ్వు అయితే ఇంకా రాలేదు.
చూస్తున్నాను. ఇంకొంచెం మొక్క స్ట్రాంగ్ అయితే మనకి కాయలు నిలబడతాయి అనుకుంటున్నాను నేను. ఇదిగోండి ఈ బెండకాయ కూడా కోసేస్తున్నాను, కస్తూరి బెండ. ఈ చిన్నది కూడా కోసేస్తున్నాను. ఇదిగోండి ఇది కూడా మొక్క చూసారా, కాంతి నీళ్ళేస్తే చాలండి. నాలుగు మూడు మొక్కలు ఉంటే చాలు, మనకి ఇంకేం అవసరం లేదు, చక్కగా పెరిగిపోతాయి. ఇక్కడ కూడా ఇంకా ఎల్లో టమాటా అది ఉన్నాయండి, అవి కూడా కోసేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ కుంకుమ కేసరి టమాటాలు అయితే ఉన్నాయి. ఇది గుమ్మడి పాదండి, బెల్ స్క్వాష్ అనుకుంటాను. అది ఒక మొక్క పోయింది, ఒక కాయ కాసి మళ్ళీ పాత పాదే మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి. మరి వేరే మొక్క నాకేమో తెలియట్లేదు. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి కదా, ఇంకా ఈ చెట్టు పైన అయిపోయింది, తీసేస్తానండి. ఇంకా చూడండి ఇంకా ఉన్నాయి ఇక్కడ, ఈ రెండు పళ్ళు కూడా కోసేస్తాను. ఇదిగోండి ఇవి ఎంత బాగున్నాయి చూసారా. ఇదిగోండి ఇక్కడ కూడా కొంచెం పళ్ళు అయితే ఉన్నాయి. ఇవి కొంచెం స్వీట్గా ఉంటున్నాయండి, భలే ఉంటున్నాయి. ఇవి ఉత్తిపళ్ళే తినేస్తున్నాం అన్నమాట, కూరల్లోకి అది కన్నా సలాడ్స్లోకి బాగుంటాయి. రెండు ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి, కోసేద్దాం. పట్టుకెళ్ళిపోదాం నర్స్. ఇదిగోండి ఇక్కడ కూడా టమాటాలు అయితే కొన్ని ఉన్నాయి. ఈ కొన్ని పళ్ళు కోసేస్తే ఇంక ఈ మొక్క కూడా తీసేస్తాను. ఇంకా పచ్చిగా ఉంది ఇందులో అండి. ఈ పెట్టాను బీట్రూట్ చూద్దాము. ఒక్కొక్కటి ఊరింది చిన్నగా ఊరిని. ఇదిగోండి కలర్ కూడా చూడండి, వేరే కలర్ ఉంది. ఇదిగోండి ఇవి ఊరిని. ఇంకా ఊరుతేమమ్మా, ఇంకా ఎండలు ముదిరిపోతున్నాయి కదా. ఇదిగోండి నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇదిగోండి బీట్రూట్ అయితే బాగానే వచ్చినాయి, ఎర్రగా బాగున్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి చిన్నవి పెద్దవి, ఇంకా అన్నీ కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. మనకి ఈ టబ్బు కూడా ఖాళీ అయిపోయింది, ఇంకా కొత్త మొక్కలు పెట్టడమేనండి. ఇంకా వస్తాయి ఒక అరకేజీ వస్తాయండి ఇవి బీట్రూట్ అయితేనే. మన టెర్రస్ మీద బీట్రూట్ కూడా చక్కగా పెంచుకోవచ్చు అన్నమాట. చూసారు కదండి తోటకూర అయితే ఇంకా మామూలుగా రాలేదన్నమాట, ఒక రెండు మూడు ఫ్యామిలీకి సరిపడేంత తోటకూర అయితే వచ్చింది. మనం ఎంత ఆకుకూర తీసుకుంటే అంత మంచిది మనకి, ఇందులో బోల్డ్ కాల్షియం అది ఉంటుందని అందరికీ తెలిసిందే. ఇదిగోండి ముల్లంగి, బెండకాయలు, బీట్రూట్, అలాగే నిమ్మకాయలు, సపోటాలు, మలబరీ, టమాటాలు చాలా బాగా వచ్చినాయి. మిర్చి ఇన్ని రకాలైతే హార్వెస్ట్ చేశానండి ఈరోజైతే. మీకు ఈ హార్వెస్ట్ నచ్చింది అనుకుంటున్నాను. హార్వెస్ట్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.